हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू श्रीनंदू चैनल मन स्पेशल सूपर टेस्टी रेस्टोरेंट स्टाइल चिकन फ्राई चिकन फ्राई नी एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। मुंदुगा मनम ओक पैन नी हीट चेसुकोवाली, तर्वात ओक टेबल स्पून आयिल नी याड चेसुकोवाली। ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి। ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కలు, 5 నుంచి 6 లవంగ ముక్కలు, 4 యాలకులు, అదే విధంగా ఒక స్టార్ అనీస్, ఒక బిర్యానీ ఆకుని, అదే విధంగా మంచి రంగు కారం ఉన్నటువంటివి 5-6 ఎండు మిరపకాయల్ని వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి। తర్వాత చిన్న ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి। ఈ రెసిపీకి ఎక్కువ అవసరం లేదు ఉల్లిపాయలు, అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక 500 గ్రాముల చికెన్ ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। తరువాత 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ ని కూడా వేసుకోవాలి। అదే విధంగా ఒక చిన్న టొమాటో ముక్కలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకొని లిడ్ ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 12 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చికెన్ ని। మనము ఈ విధంగా 12 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత ఒకసారి తీసి కలుపుకోండి। ఇప్పుడు మనము స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి, చికెన్ కుక్ అయ్యింది బాగా। స్టవ్ ని ఆఫ్ చేసుకొని దీన్ని మనము ఒక బౌల్ లో స్ట్రైనర్ ని పెట్టుకొని కుక్ చేసుకున్నటువంటి చికెన్ కర్రీని స్ట్రైనర్ లోకి తీసుకోవాలి। ఈ చికెన్ కర్రీ కుక్ అయినటువంటి వాటర్ ని కూడా మనం తర్వాత యూస్ చేసుకుంటాము। చికెన్ పీసెస్ అన్ని మళ్ళీ ఇంకొక బౌల్ లోకి తీసుకోవాలి, గ్రేవీ ఎక్కడ రాకుండా ఓన్లీ చికెన్ పీసెస్ ని మాత్రమే ఇంకొక బౌల్ లోకి తీసుకోవాలి। ఈ గ్రేవీ అండ్ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా గ్రేవీని మనము కంప్లీట్ గా చల్లార్చుకోవాలి। కంప్లీట్ గా చల్లారిన తర్వాత మనము ఒక బ్లెండర్ జార్ లో వేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఈ బ్లెండర్ జార్ లో వేసుకునేటప్పుడే కారం ఎక్కువగా తినే వాళ్ళైతే గనుక 1 టీ స్పూన్ కారం ని కూడా యాడ్ చేసుకొని మనం ఈ మసాలాని పేస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది। తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్ ని కాని మందంగా ఉండేటువంటి కడాయిని కాని హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల గార్లిక్ తరుగుని కూడా వేసుకోవాలి। ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని 30 సెకండ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా చికెన్ పీసెస్ కుక్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ కర్రీ అంతా ఫ్రై కాని కర్రీ కాని మనం మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి। తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని 1.5 టీ స్పూన్ గాని వేసుకొని చికెన్ లో వచ్చినటువంటి వాటర్ ఉంది కదా అది ఒక గెరిట వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ని కూడా వేసుకొని స్లోగా బాగా మిక్స్ చేసుకోవాలి। మొత్తం అంతా పేస్ట్ అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, చూసారా వాటర్ ఎక్కడా లేవు, డ్రైగా అయిపోయింది। అదే లో ఫ్లేమ్ మీద కుక్ చేశామంటే గనక మనకి ఇంత డ్రై అవ్వదు। తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకొని 4-5 పచ్చిమిరపకాయల్ని చీల్చుకున్నటువంటివి వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది। పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అంతా పడటానికి, చికెన్ ఫ్రైకి పట్టడానికి 1 నిమిషం సరిపోతుంది। ఈ విధంగా పచ్చిమిరపకాయలు మాత్రం పచ్చి పచ్చిగానే ఉండాలి। తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే, చూసారా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।